ప్రస్తుతం మనం విశిష్ట ఆస్పైర్ వెంచర్లో ఉన్నాం. అయితే ఈ వెంచర్ సంబంధించి మార్కెటింగ్ సిబ్బంది వాళ్ళ ఒపీనియన్ ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏ రకమైన ఫీడ్బ్యాక్ ఇస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, నా పేరు వీటా అండి, మార్కెటింగ్ డైరెక్టర్. ఈ కంపెనీకి ఆల్మోస్ట్ ఫస్ట్ ఒక కస్టమర్ కింద వచ్చానండి. అంటే ఫస్ట్ నేను ఒక ప్లాట్ బుక్ చేద్దామని వచ్చాను రాజుగారి దగ్గర. ప్లాట్ తీసుకున్న తర్వాత నాకు నెమ్మదిగా కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయింది. అంటే నా ప్లాట్ ఏదైతే తీసుకున్నానో స్టార్టింగ్ అది 1000 రూపాయలు గజం అండి. ఇవాళ అదే ప్లాట్ 5000 గజం అయిపోయింది. సో ఇట్స్ ఆల్మోస్ట్ 7 to 8 ఇయర్స్లో ఆ చేంజెస్ వచ్చేసి. సో నెమ్మదిగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కింద అయ్యాము, తర్వాత బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యాను. ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్గా బిజినెస్లో కూడా ఆయన సపోర్ట్గా ఇస్తున్నాను. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. వరంగల్ హైవే బాగా డెవలప్మెంట్స్లో ఉన్నాయి, ఎందుకంటే ప్రాజెక్ట్స్ అట్లా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, ఇప్పుడు వచ్చే కంపెనీస్ కానీ, ఇప్పుడు ఏదైతే మనకు సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తున్నాయో అన్నీ మనకు వరంగల్ హైవేలో క్యారిడార్స్ వస్తున్నాయి, ఐటీ క్యారిడార్స్ అన్నీ వస్తున్నాయి, డెవలప్మెంట్స్ అట్లా. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్తో ఏమంటున్నారంటే, రాబోయే కొన్ని రోజుల్లో అంటే ఆఫ్టర్ మార్చ్ ఏప్రిల్ తర్వాత బీబీ నగర్ అనేది ఒక మున్సిపల్ అవుతుంది. ఎందువల్ల అవుతుంది అంటే, ఏదైతే ప్రాజెక్ట్ ఎయిమ్స్ శాంక్షన్ ఉందో, సిసిఎంబి ఉందో, ఎయిమ్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అండి. సో ఏదైతే ఇవాళ ప్రైస్ పెట్టారో బీబీ నగర్కి, ఏదైతే వెంచర్ విశిష్ట వాళ్ళు అది స్టార్ట్ అయిందో, అది మనం ఊహించలేము. అది ఈజీగా 30-40,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ 1-2 ఇయర్స్లోనే అవుతుంది, ఎక్కువ టైం పడదు. ఎందుకంటే ఆ డెవలప్మెంట్స్ అట్లా ఉంది. ఎస్పెషల్లీ ఎయిమ్స్ నుంచి 3 కిలోమీటర్సే వస్తుంది, హైవే నుంచి 2 కిలోమీటర్స్ వస్తుంది. బీబీ నగర్ అనేది రెసిడెన్షియల్ జోన్స్ అనేవి లేవండి. పెరియ అర్బన్ జోన్ అట్లా ఉంది, R1 జోన్స్ అనేది లేవు. అయితే బీబీ నగర్ సరౌండింగ్ కొన్ని పార్టే రెసిడెన్షియల్ జోన్ ఉంది. సో దానివల్ల నన్ను అడిగితే కొంత పార్ట్ అవన్నీ జోన్స్ చూసి హెచ్ఎండిఏ అని, ఇప్పుడు గ్రామ పంచాయతీ కన్నా హెచ్ఎండిఏ చూస్తే డెవలప్మెంట్స్ ఏదైతే కస్టమర్స్ ప్రిఫర్ చేస్తున్నారో, కొంత లోపలికి ఉన్నా కూడా ఆ జోన్ వల్ల డెవలప్మెంట్ వల్ల అది పెద్ద దూరం అనిపించదు. ఎందుకంటే ఎయిమ్స్ అనేది 10-15 కిలోమీటర్స్ కవర్ అయిపోతుంది. ఇప్పుడు ఏం అర్థం కాదండి, ఆఫ్టర్ ఏప్రిల్ అసలు అనే డెవలప్మెంట్ అనేది కనబడుతుంది. ఇప్పుడు ఏం అర్థం కాదు ప్రస్తుతానికి, అట్లా అనిపిస్తుంది. కానీ ఒక టైంలో కుక్కట్పల్లి కానీ లింగంపల్లి కానీ అట్లానే ఉండేది, అంత ఊరు ఉండేది. కానీ ఇప్పుడు ఎట్లయిపోయింది, ఒక సిటీ అయిపోయింది. ఆ సిటీ అనేది మనం 4 ఇయర్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు బీబీ నగర్ సరౌండింగ్స్ అంతా. డాక్యుమెంట్స్ విషయంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది డాక్యుమెంట్ ప్రకారం అండి. హెచ్ఎండిఏ అంటే ఏదైతే సెట్ బ్యాక్ అవుతున్నాయో, 100 ఫీట్స్ కానీ అవి ఏదైతే సెట్ బ్యాక్ అవుతుందో, ఏదైతే మాస్టర్ ప్లాన్ ప్రకారం ఉందో, హెచ్ఎండిఏలో అన్నీ క్లియర్ ఉంటాయి. సో ఫస్ట్ సేఫ్టీ అనేది డాక్యుమెంట్ పరంగా, తర్వాత ఎల్పి నెంబర్ తేవడంలో, తర్వాత మన శ్రీనివాసరాజు గారు ఏ విధంగా అయితే డెవలప్మెంట్ చేస్తారో దానికి రీసేల్ వాల్యూ వస్తుంది. కొన్ని కంపెనీస్ ఉంటాయి, లేఅవుట్ వేస్తారు, వదిలేస్తారు, వెళ్ళిపోతారు. ఇది అట్లా ఉండదు. ఈ ఆ మెయింటెనెన్స్ అయినా చేస్తారు. ఏంటంటే ఈ వేస్ట్ చెట్లు కానీ ఇవన్నీ రావడం వల్ల ఏమవుతుంది అంటే రీసేల్ ఉండదు. అని విశిష్టలో నేను చెప్తున్నాను కదండి, యాజ్ అ కస్టమర్ నేను కొన్ని ప్లాట్స్ తీసుకున్నా. ఇప్పుడు ఇవాళ రీసేల్ అనేది నేను వద్దు అనుకున్న కస్టమర్ అడుగుతున్నారు అమ్ముతారా అని. ఎందువల్ల అవుతుందంటే ఆ డెవలప్మెంట్ వల్ల, రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, ప్లాంటేషన్ కానీ, అంటే మనం కట్టుకుందాము అన్న ధైర్యం మనకు వచ్చేస్తుంది. కాబట్టి ఆ డెవలప్మెంట్స్ వల్ల ప్రిఫర్ ఉంటుంది. మెయిన్ డాక్యుమెంట్ డెవలప్మెంట్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రియల్ ఎస్టేట్ టీవీ.